నేనెంతో దురదృష్టని ప్రభుత్వా, నీకెంత వృద్ధిలో చేసిన ప్రియుడు ఎక్కడ ఉన్నాడు చూపిస్తున్నావా? ఇలా ఇలా ఎలా ఉన్నావు సార్? ఈమె ప్రియుడు అనలేదు, ప్రాణప్రియుడు అన్నాం. ప్రియుడు ఎక్కడ ఉంటాడు, ప్రాణప్రియుడు ఎక్కడ ఉంటాడు? అమ్మ వెనకాల కూర్చున్న పెద్దాకలు మాట్లాడాడు. ప్రియుడు ఎక్కడ ఉంటాడు, ప్రాణప్రియుడు ఎక్కడ ఉంటాడు? మాట్లాడేటమ్మా ప్రియుడు 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 అంటున్నాను, ప్రాణప్రియుడు అంటున్నాను. ఏనా మీరు సరి సమాధానం చెప్తలేదు. ప్రియుడు ఎక్కడ ఉంటాడు, పక్కన ఉంటాడు. ప్రాణప్రియుడు ఎక్కడ ఉంటాడు, లోపల ఉంటాడు. బయట ఉండేవాడు ప్రాణప్రియుడు కాడు. చూడండి, ఒక కుర్రాడు ఒక శల్పం చూస్తున్నాడు, మొదట్లో అందరికి మాని ఇచ్చేవాడు. ఆ ఇంట్లో వాళ్ళు అందరూ మాట్లాడేవారు, చూసేవారు, చేసేవారు. మంచి కావాలి ఏం చేస్తున్నాడంట అమ్మ, ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంట, యావం వారు ముక్కునెత్తలేదంట పోను, యావం వారు ముక్కునెత్తలేదంట. చూడండి, మొహం కట్టుకుంటాడనుకో ఎదురు పెట్టుకుంటున్నాడు, స్నానానికి వెళ్ళాడనుకో బాత్రూంలో కట్టుకుపోతున్నాడు, ఏదైనా చదువుతున్నాడనుకో పక్కన ఇట్టుకున్నాడు. విన్నారమ్మా, ఏదన్నా పని చేసిన ఎక్కడికి వెళ్ళినా ఒక బాత్రూంలో ఎదురుపోతున్నాడనుకో పక్కన ఎవరికి కనబడుతున్నాడు, మనసంతా దేని మీద ఉంది చెప్పండి అమ్మా, టైం అయిపోయింది చెప్పాలి. ఈ కుర్రాడు మనసంతా దేని మీద ఉంది? ఒకప్పుడు అమ్మ అక్క తీసిన ఏమని వాడు కాదు, అమ్మ తీసిన ఏమని వాడు కాదు, తమ్ము తీసిన ఏమని వాడు కాదు, చెల్లి తీసిన ఏమని వాడు కాదు. ఇప్పుడే ఎదుగుంటున్నాం, ఎందుకు ఏం చూస్తున్నాం, ఎదుగుంటున్నాడు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏది ఏమో చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ కుర్రాడికి సమస్తం ఏది అపోనే అంటే అందులో ఏదో రహస్యం ఉందన్నమాట, అందులో ఏదో సమ్ సీక్రెట్ ఇస్ దేర్. చూసారమ్మా బాబు, అర్థమైందిగా? అందుకు ఏదన్నా ఎత్తున్నాడు అంట, కానీ ఏది ఎత్తలేదు, పోను ఎత్తలేదు. దేవుని పిలవరా, ప్రభుని పిలవరా, అంచేత ప్రాణప్రియుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. ప్రాణప్రియుడు ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉంటాడు. ఎందుకు వెతుకులాడో బలహీన పడిపోతున్నా చాలామంది అంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ చూసుకుని చాలు 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 అంటున్నా. దేవుని పిల్లలు అలా ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుడిని చూడలేవు. అందుకనే పెళ్లి కుమార్తె ఏం చేసింది, నేను వారందరినీ విడిచిపోంత దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడి. చూసారు బాబు, అంచేత ఈ దినాన ఈ వాక్యం వెంటన ప్రియ సోదరి సోదరులారా, వెదకినను ప్రియుని చూడలేని దుస్థితిలో ఉన్నది. అందుకని అమ్మా మరి ఆయన ఏమంటున్నాడు వినా బాబు, ఫైనల్గా ఒక మాట, ఆయన ఏమంటున్నాడు, ప్రియుడైన ప్రభువును చూడడం మానేసేసి ప్రభువా, నేను మానేసిపోదు, నేను ధనవంతుడిని ధనభుద్ధి చేసుకున్నాను. చెప్పండి, నాకేమి మాట్లాడతలేదు, నాకేమి పొదు లేదు. చూసారా, పొదు లేదు. ఆ లేకుండా చేసుకున్నాడు ఆయనే, మనకంటే కష్టపడి కూడా అనుకున్నారు. అది అవకే రాని ఆదిత్యుడు దేవుడు మనకి ఇచ్చాడు. మనకంటే ఆలోచించుకోవడం కూడా అనుకున్నారు, ప్రార్థించుకోవడం కూడా అనుకున్నారు, మనకంటే ఎక్కువ ప్రయాసపడేవాడు కూడా అనుకున్నారు. మరి ఎందుకు మనల్ని ఆశీర్వదించాడు? దేవరాశయ్య గారు చెప్పారు, ప్రభావం దేవరాశయ్య గారితో బైబిల్ విషయం వారిని ఆశీర్వదించినంతగా ఇతర విషయంలో వాళ్ళని ఎవరిని నేను ఆశీర్వదించలేదు. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అందుకున్న తర్వాత మరి మనం ఆ ఇచ్చిన ఆయన్ని చూడవద్దు ఎలాగా? పుట్టుకుంటాడు అన్నాడు, పుట్టుకుంటాడు తెలిపి ఇవి ఇంకొక అబ్బాయి నీ కళ్ళు వచ్చినాయంట, నేను ఏమన్నాడు, అవునాడు వచ్చినాను, నీకు ఎవడో ఈ చూపించాడు రా అని అడిగాడు. ఏమన్నాడు ఆయన, ఎవడన్నాడు చెప్పండి, ఆయన ఎవడన్నాడు తెలియదు. ఫోన్లే ఎలా అంటున్నాడు, యోహాన సువార్త 9వ అధ్యాయంలో ఏమ్మా బాబు ఆ మాట చదివితే మరి మనం పూర్తి చేసుకుందాం. వాడు ఆ ఏడన్నాయన ఏమి సాగుతాడంటే 9వ అధ్యాయంలో వాడు ఏమని మాట్లాడుతున్నాడు, వాడు ఏమంటున్నాడు చూడండి, మరి మనం 12వ వచనంలో ఆయన ఎక్కడ
తండ్రిని అనుగా వాడు లేడు. కొంత చూడండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. 21వ వచనంలో మనం చూస్తే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడు చూడండి. మరి 20వ వచనంలో చూస్తే అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడు, వీడు గుడ్డివాడుగా పుట్టిందని మేము ఎదుగుదాం. అలాగే పడకూడదు, మొత్తం ఎన్ని ఎన్ని ఉంటాయి పాడు 36 లేకపోతే ఎక్కువ లేదు. ఎన్ని పడి ఉంటాయి? ఊడిపోయిన సార్లు ఊడిపోయిన లేకపోతే ఒకటి లాస్ అయిన లేకపోతే మిగిలిన లేకపోతే ఎన్ని ఉంటాయి? 38 పడి ఉంటాయి. పోతే ఏమోడా మొత్తం సెట్ 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 అంటే మనకి తేడా వచ్చారు. అమ్మా వచ్చిన అవసరం మా అమ్మాయి పని అదే ఏంటి సెటిల్ పెట్టుకున్నాయి గమనించండి హర్షదా. ఈ సెట్ లో ఊడిపోవాలి మాత్రం 32 ఊడిలో కొట్టాలన్నమాట. తల్లిదండ్రులు ఒరే నాయన ఎవరా ఏట్రా ఎవరి వాళ్ళు మీ చూపు పొందా పోయిన మమ్మల్ని తీసుకెళ్ళంటే ఆడేమన్నాడు ఎవడో నాకు తెలియదు. తల్లిదండ్రులు అన్నాడు వీడు గుడ్డోడు చూస్తున్నాడు చూస్తున్నందుకు సంతోషించడానికి ఎవడైతే ఎందుకు కొంతమంది ఇలాగే ఇలాగే ఉండిపోతే దేవుడు అంటున్నాడు నువ్వు అడిగిన దగ్గర ఆగిపోయి తట్టడం దాకా రాలేదనుకో, అడగడం దగ్గర ఆగిపోయి వెతుకులు దాకా రాలేదనుకో, ఆయన కూడా అంటున్నాడు చూసి 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 అంటున్నాడు నేను ఏమంటున్నాడు నా నోట నుండి నీ మొహమేదేమంటాడ ఇంత ఆశీర్వాదం ఇచ్చి ఇన్ని దీవులు ఇచ్చి ఇంత సంపద ఇచ్చి ఏమంటాడ మొహం మీద మాట్లాడినా ఉమ్ముతాడంట. ఎక్కడ ఎక్కడో మనం చూసి నేల చూసాడంటే గొడవా అలాంటిది నన్ను చూసి ఉమ్మేశారంటాడు చాలా చూసేయాలంట. ఏం బాబు ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్తారంట ముఖం మీద నేను నీకు అనిపించిన నేను ఇంత స్థితిలో తీసుకొచ్చిన ధనవంతులుగా ధనవంతురాలుగా చేసిన ఎవరికి తరగడ సంపద నీకు ఇచ్చిన నన్ను చూడవా నన్ను చూడవా అని చెప్పి మొన్న రోజు టీవీ పెడితే అమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి తెలిపి పెద్ద న్యూస్ ఏం చెప్పాడు అతను బాగా మాట్లాడతాడు ఎందుకంటే అతను బాగా మాట్లాడతాడు ఎవరో ఆ తెలంగాణ సీఎం అనగానే సరిపోతే కలిపితే బాగా మాట్లాడేసుకుంటారు తిట్టుకోవడం బాగా తీసుకుంటారు ప్రభావం మళ్ళీ రాజు పడ్డాడు. ఆయన అన్నాడు నేను నీ ముఖం మీద నా నోట నుండి ఒమ్ము వేయ ఉద్దేశం అందుకునే అలాంటి దృష్టికి మనం తెలిసారకూడదు. అలాంటి ప్రభు నన్ను పిల్లరా అలాంటి బలహీనతలకు మనం పడకూడదు. కాబట్టి అనిచేత మనకున్న మందస్థితిని విడిచి ప్రభా ఇంతకాలం నిన్ను చూడలేని దుస్థితిలో నేనున్నా, ఇంతకాలం నిన్ను నేను కనుగొనలేని బలహీన స్థితిలో పడి ఉన్నాను కనుక ప్రభా ఆ మంద స్థితిలో ఉన్న ప్రియురాలు నువ్వు కనబడినట్లు నాకు కనబడు, నాతో మాట్లాడు, నాకు కనబడు, నాతో మాట్లాడు. మనందరం కూడా ప్రభువును వేడుకుని సాగిపోవాలి. ఒకవేళ వినడమ్మా బాబు ఒకవేళ అంతకే నేను నిన్ను చూడలేని అంధత్వంతో ఉన్నాను కనుక పేడ గదిలో తీసుకెళ్ళి ఈ అమ్మాయి శిష్యులకు రొట్టు విడిచి చేతికి ఇచ్చారు. చేతిలో కానీ వాళ్ళ కళ్ళు తెరవబడినట్టు ఈ దినం కూడా నా కళ్ళు తెలుగు నీ రొట్టె శరీరం పుచ్చుకుంటుండగా నీ రక్తం నేను పానం చేస్తుండగా నా కళ్ళు నిన్ను చూసే కళ్ళు నాకు ఈ నాయనని మనందరం కోరుతూ సాగిపోదాం. ప్రాపర్టీ ధన్యత భాగ్యము మీకు ప్రసాదించడం కాక ఆమేన్.